మంటల్లో చిన్నారులు మంటల్లో చిన్నారులు న్యూయార్క్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం 9 మంది పసివారు సహా 19 మంది దుర్మరణం శీతల వాతావరణం నుంచి ఉపశమనం కోసం ఏర్పాటు చేసుకున్న రూమ్ హీటర్ మృత్యుపాశమైంది ఆ పరికరంలో తలెత్తిన చిన్నపాటి లోపం కారణంగా చెలరేగిన మంటలు క్షణాల్లో వ్యాపించాయి 9 మంది చిన్నారులు సహా 19 మంది ప్రాణాలు బలిగొన్నాయి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఈ ఘోరం సంభవించింది ఆదివారం ఉదయం 11 గంటలకు నగరంలోని బ్రాంక్స్ ప్రాంతంలో 50 ఏళ్ల క్రితం నిర్మించిన భవనంలో మంటలు చెలరేగాయి ఇందులో 120 ఫ్లాట్స్ ఉన్నాయి రెండో అంతస్తులోని డూప్లెక్స్ ఫ్లాట్లో గదిని వెచ్చగా ఉంచే ఎలక్ట్రిక్ హీటర్ నుంచి వెలువడిన నిప్పు రవ్వలు క్షణాల్లో అగ్నికీలలుగా మారిపోయాయి మూడో అంతస్తుకు వ్యాపించాయి దీనికి తోడు దట్టమైన పొగ కమ్ముకుంది భయాందోళనతో ఆ ఫ్లాట్ వారు బయటకు పరుగులు తీశారు ఈ క్రమంలో తలుపులు వేయడం మర్చిపోయారు ఆ ఖాళీలో నుంచి మంటలు ఇతర అపార్ట్మెంట్లకు వ్యాపించాయి భవనమంతటా దట్టమైన పొగ కమ్మేసింది దీంతో 9 మంది పసివారు సహా 19 మంది సజీవ దహనమయ్యారు 32 మంది తీవ్రంగా గాయపడ్డారు వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ అడమ్స్ తెలిపారు మెట్ల మార్గంలో ఎక్కువ మంది బాధితులను గుర్తించామని చాలా మందికి గుండెపోటు వచ్చిందని అగ్నిమాపక సేవల అధికారి ఒకరు చెప్పారు పొగ పీల్చడం వల్ల కొందరిలో సమస్యలు తలెత్తినట్లు వివరించారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు ఇదే మన దగ్గర అయితే మొత్తం అపార్ట్మెంటే తగలబడ్డాక నెమ్మదిగా వచ్చేటోళ్ళు